చిన్న పాత్రికే మిత్రులందరికీ శుభ సాయంత్రం అండి. హాయ్ హాయ్. నేను లాస్ట్ మినిట్ ఎంట్రీ సినిమాకి యాక్చువల్గా, అంటే ఒక విధంగా నేను బాలయ్య గారికి థ్యాంక్స్ చెప్పాలి. హీ వెంట్ టు బిగ్ బాస్ అనమాట. సో ది స్టోరీ హ్యాస్ టు బి డ్రివెన్ డిఫరెంట్లీ. సో అక్కడ నుంచి అనిల్ గారు అందుకున్న ఒక వే ఆఫ్ రైటింగ్ అది. అండ్ ఈ సినిమాలో నేను ఉండడానికి రీజన్ కామాక్షి గారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ రోల్కి చాలా మందిని వెతుకుతూ ఉంటే రాకేందుకు కొత్తగా ఉంటాడేమో అన్న పాయింట్ సజెస్ట్ చేసింది కామాక్షి గారు. సో సభాముఖంగా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి మనస్ఫూర్తిగా. సో సెంటరా, ఓకే. ఎప్పుడు జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ లాస్ట్ లో నుంచి అలవాటు అయిపోయింది కదా. సో ఓకే, పోలీస్ గెటప్ వేసుకుని జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ గారు అంటే బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. సినిమా చాలా బాగా వచ్చింది, అందరు చెప్పాడు అలాగే. కానీ ఫస్ట్ పార్ట్ మీరు చూసారు కాబట్టి అఫ్ కోర్స్ సెకండ్ పార్ట్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. లిటరలీ కొన్ని యూట్యూబ్ కమెంట్స్ అయితే ట్రైలర్ కింద లిటరలీ వాళ్ళు రాసిందే చెప్తున్నాను. బాహుబలి 2 కూడా మేము ఇంత దానికన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సెకండ్ పార్ట్ దీనికి అన్నప్పుడు. ఇట్స్ గ్రేట్ రిసీవింగ్ అండి ఫ్రమ్ ది ఆడియన్స్. అండ్ అంటే బడ్జెట్ పరంగా ఫస్ట్ పార్ట్ చిన్న సినిమా అనుకుందాం. సో అలాంటిది స్కేల్ పెరిగింది, సేమ్ టైం ఎక్స్పెక్టేషన్ కూడా అంతే పెరిగింది. నవంబర్ 3 వస్తున్నాం థియేటర్స్లో. ఫస్ట్ పార్ట్ ఓటీటీలో ఉంది, సెకండ్ పార్ట్ చూడడానికి వచ్చే ముందు దయచేసి చూసి వస్తే బెటర్. చాలా లింకులు ఉన్నాయి. మనకి లోకేష్ గారి సినిమాలు ఉంటాయి కదా ఎల్సీయూలో, లింకులు లిటరలీ చెప్పాలంటే దానికన్నా 10 ఉన్నాయి లింకులు. సో పార్ట్ 1 చూసి వస్తే బెటర్ అండి. సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్. అండ్ ఇందులో ఒక పాట కూడా రాశాను. థ్యాంక్స్ టు అనిల్. ఇందులో వచ్చే రకమైన ప్యాకేజ్లో వాడేసుకోవడం జరిగిపోతుంది. సో యా, ఐఎమ్ సో గ్లాడ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ యాజ్ అన్ యాక్టర్ అండ్ లిరిసిస్ట్. థ్యాంక్స్ టు అనిల్ గారు అండ్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. సో థ్యాంక్ యూ అండి ఫర్ బయింగ్ ద ఫిల్మ్. సో అందరికి థ్యాంక్ యూ వచ్చినందుకు. ఇలాగే థియేటర్కి వచ్చి సినిమా చూస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్.